సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉదయనిధి మాట్లాడటాన్ని ఖండిస్తూ కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విహెచ్పీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఉదయనిధి దిష్టిబొమ్మకు నిప్పంటించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని శిక్ష విధించాలని కోరారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న మెజారిటీ సమాజానికి వ్యతిరేకంగా కించపరుస్తూ హిందూ ధర్మాన్ని మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దేశ ద్రోహంతో మాట్లాడిన విధానాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. వారిని ప్రభుత్వం నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారమైనా కూడా నేను పోరాటం ఏదైనా వెతుకుతాను అని చెప్పని అనుచితంగా భారత రాజ్యాంగాన్ని కూడా దుయ్యబట్టి మాట్లాడటం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక, ఆర్యవైశ సంఘం, ఇతర కుల సంఘాలు, మత పెద్దలు అందరూ కూడా కలిసి ఏదైతే వారు మాట్లాడారో ఆ సనాతన ధర్మాన్ని నాశనం కావాలని కోరుకుంటున్న వారు నాశనం కావాలని చెప్పని, అటువంటి వారు ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని చెప్పని కోరుకుంటూ ఈ బహిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది.